టోకెన్ల కోసం తోపులాటలు, బ్యాంకుల ముందు నిరసనలు, ధర్నాలు, నిలదీయడాలు, మహిళా జర్నలిస్టులపై దాడులు, తెలంగాణ రాష్ట్రమంతా రణరంగాన్ని తలపిస్తోంది. అన్నదాతల ఈ రుణరంగంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అన్నదాత అంటేనే అందరికీ అలుసైపోయాడు. రైతే వెన్నెముక అనేవాళ్లే ఆ వెన్నెముకను విరిచేస్తుంటే పాపం కళ్ళలో నీళ్లు కుక్కుకొని నిర్వేదంగా చూడటం అలవాటుగా మార్చుకున్నారు. ఓవైపు ప్రకృతి, ఇంకోవైపు పురుగు మందులు, మరోవైపు అప్పుల కుప్పలు, ఇలా ఒకటేంటి అన్నదాతకు అడుగడుగునా శత్రువులే. అందరికీ అన్నం పెట్టే రైతు పోరాడి పోరాడి పట్టెడు అన్నం కోసం కష్టాలు పడడం నిజంగా దౌర్భాగ్యమనే చెప్పాలి. అంటే వ్యయం చేసి సాయం కోసం ఎదురు చూడటం అనే అర్థం వస్తోంది అన్నదాత పరిస్థితి చూస్తుంటే. భూమిని నమ్ముకొని ఉన్నదంతా ఊడ్చేసి పెట్టుబడి పెట్టి దిగుబడి రాక అప్పులు పాలయ్యే రైతన్నకు ఆ పన్నహస్తం అందించేవారు ఎవరూ కనబడట్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రైతు రుణమాఫీ అంశం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. కానీ హామీలతో పదవెక్కే ప్రభుత్వాలు ఈ రుణమాఫీని అరకొర అమలు చేస్తూ అన్నదాతను ఇంకా అధ్వాన స్థితిలోకి తీసుకువెళ్లి పడేస్తున్నారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అంటూ సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి. రుణమాఫీని సరిగా అమలు చేసి చరిత్రను మార్చేస్తారేమో అని అన్నదాతలు ఆశపడ్డారు. కానీ ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారవు అని వారికి అర్థమైంది. 2 లక్షల రుణమాఫీ కోసం రైతులు అధికారాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ఇక్కడికి పోతే అక్కడికి, అక్కడికి పోతే ఇంకెక్కడికి అంటూ తిప్పుతూ ఉన్నారు. దీంతో అన్నదాతలకు ఆగ్రహం వచ్చింది. దీంతో నిరసనలు, ధర్నాలు, నిలదీయడాలు మొదలయ్యాయి. రణరంగాన్ని తలపించే రుణరంగాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్కు చెందిన దాదాపు 150 మంది వారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. చూసినా ఏమున్నది గర్వకారణం? రుణమాఫీ సమస్తం రైతు పీడన, పరాయణత్వం. ప్రభుత్వాలు మారినా అన్నదాతల కష్టాలు, కడగండ్లు మాత్రం మారట్లేదు. ఇది నేను చెప్పడం లేదు, చరిత్రే చెబుతోంది. 2014లో చంద్రబాబు రుణమాఫీ చేస్తాను అంటే పిచ్చిగా ఓట్లు గుద్దేశారు. కానీ చెప్పిందంతా చెయ్యకపోవడంతో 2019లో అపోజిషన్లో కూర్చోబెట్టారు. జగన్ 2014 ఎన్నికల వేళ పొరపాటును కూడా రుణమాఫీ మంత్రం జపించలేదు. ఫలితంగా ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ కూడా రకరకాల రైతు పథకాల హామీలతో గద్దెనెక్కి బడాబాబులకు లాభం చేకూరుస్తే కడుపు మండిన అన్నదాత ఓటుతో బుద్ధి చెప్పాడు. రుణమాఫీ హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 2 తెలుగు రాష్ట్రాల చరిత్ర చూస్తే రుణమాఫీకి చాలానే చరిత్ర ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, అన్నదాత బాగుంటేనే అందరం బాగుంటాం. బడాబడా బాబులకు 1000 కోట్లు రుణమాఫీ చేసే ప్రభుత్వాలు అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఎందుకు ఆలోచిస్తాయో అర్థం కావట్లేదు. కొంచెం కష్టమైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల పక్షాన నిలిచి రుణమాఫీ సరిగా అయ్యేలా చూడాలని మనము కోరుకుందాం.